హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను మీకు కీబోర్డ్ నేర్చుకోవడానికి అసలు ఎన్ని రోజులు పడుతుంది అనే విషయం మీద టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. సో ఇది చాలా మందికి ఉండే క్వశ్చన్. అసలు కీబోర్డ్ ఫస్ట్ నా దగ్గరికి రాగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్, కీబోర్డ్ నేర్చుకోవడానికి అసలు ఎన్ని రోజులు పడుతుంది సార్ అని. సో ఆ విషయం, ఆ టాపిక్ నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఫైన్, సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అసలు కీబోర్డ్ అంటే ఎనీ ఇన్స్ట్రుమెంట్, కీబోర్డ్ కానీ గిటార్ కానీ మనం డ్రమ్స్ కానీ స్టార్ట్ చేసి చాలామంది అడిగే క్వశ్చన్, అంటే చాలామందికి వచ్చే డౌట్, మనం ఫస్ట్ గూగుల్లో టైప్ చేసేది ఏంటంటే ఈ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది, కీబోర్డ్ అనేది ఇప్పుడు హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు లెర్న్ కీబోర్డ్. సో ఇవన్నీ మనకి చాలా కామన్గా మనందరికీ వచ్చే డౌట్స్ ఫ్రెండ్స్ ఇవి. సో మనం అంటే లైక్ బేసికలీ ఏంటంటే అవగాహన లేక, మనం ఇంకా నాలెడ్జ్ లేక ఆ క్వశ్చన్ అనేది మనకి మైండ్లో రేజ్ అవుతుంది. సో అసలు యాక్చువల్గా ఎన్నాళ్ళు పడుతుంది అనే విషయం మనకి వస్తే, మీకు ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు ఏం ప్రాక్టీస్ చేయాలో ఏంటో తెలుసు, ఇప్పటికీ మీరు ప్రోగ్రెస్ అనేది వచ్చింది. సో నేను ఎందుకు ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు అంటే, సో మీరు కంపేర్ చేసుకుంటే మీరు డే వన్కి ఇప్పుడు మీరు చేసే అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డే వన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెల క్రితం స్టార్ట్ చేశారు, నెల క్రితానికి ఇప్పటికీ దేర్ విల్ బి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఒకటి, ఏదైనా పాట ప్లే చేసేటప్పుడు ఆ ఈజినెస్ ఫింగర్స్లో ఉండే ఫ్రీనెస్ కానీ, ఏదైనా ఒకవేళ ట్యూన్స్ మీకు మైండ్కి తట్టడం కానీ, లేదంటే మీరు వేరే ఏదైనా మూవీ సాంగ్ని ఈజీగా ప్లే చేయగలగడం కానీ, సో ఇవన్నీ మీకు వస్తున్నట్లయితే మీలో స్కిల్ అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది అని అర్థం. సో అంటే ఎప్పటికీ మీకు కంప్లీట్ అవుతుంది. సో కంప్లీషన్ తీసుకుంటే గనక ఇది 100% మీ యొక్క ఎఫర్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. సో మీరు ఎంత ఎఫర్ట్ పెడతారో డైలీ, అంత తొందరగా మీకు ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఈజీగా వస్తుంది. మీరు ఎంత తక్కువ ఎఫర్ట్ పెడతారో అంత లేట్గా మీకు ఇన్స్ట్రుమెంట్ అనేది పర్ఫెక్షన్ వస్తుంది. సో ఇంకొకటి ఇందులో ఏంటంటే, నోబడి ఈజ్ పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. ఈవెన్ పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ కూడా వాళ్ళు కొన్ని కష్టమైన ప్లే చేయలేకపోవచ్చు. సో ఇప్పుడు మన ఇంటర్నెట్లో చూస్తుంటారు చిన్న చిన్న పిల్లలు, ఓ చాలా ఫాస్ట్గా ప్లే చేస్తుంటారు, వరల్డ్స్ బెస్ట్ అంటారు, అదంటారు ఇదంటారు, బట్ వాళ్ళందరూ సినిమా సాంగ్స్ కంపోజ్ చేయగలరా అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఎందుకంటే కంపోజిషన్ ఈజ్ డిఫరెంట్, మ్యూజిక్ డైరెక్షన్ ఈజ్ డిఫరెంట్, అండ్ ప్లేయింగ్ ఈజ్ డిఫరెంట్. సో ప్లేయింగ్ అనేది ఫింగర్స్కి సంబంధించింది, అది మన ప్రాక్టీస్కి సంబంధించింది, బట్ కంపోజిషన్ అనేది క్రియేటివిటీకి సంబంధించింది. సో అది క్రియేటివిటీ ఎప్పుడు వస్తుంది, మన కంపోజిషన్, మన ప్లేయింగ్ అనేది ఒక స్టేజ్కి రీచ్ అయినప్పుడు మనలో క్రియేటివిటీ కూడా కొంతమంది డెవలప్ అవచ్చు, కొంతమందికి ఓన్లీ ప్లేయింగ్ మీద ఉండిపోతుంది. అది డిపెండ్స్ అన్న ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది, అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమంది ఓన్లీ టీచింగ్కి స్టిక్ ఆన్ అయిపోతారు, కొంతమంది ఏంటంటే దే వాంట్ టు డూ సమ్ కంపోజిషన్స్, కొత్త కొత్తగా క్రియేట్ చేయాలని ఉంటుంది. సో నా వరకు అయితే ఐ జస్ట్ లైక్ క్రియేటింగ్ మ్యూజిక్. నా దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్ కూడా దే ట్రై టు కంపోజ్ అనమాట ఇన్స్టెంట్లీ. సో మన ప్రాక్టీస్ అనేది ప్రాక్టీస్కి పరిమితం అవ్వకూడదు. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ డెఫినెట్లీ మీరు ఒక సాంగ్ని క్రియేట్ చేయగలగాలి. సో ఇప్పుడు మనం ఏదో వెస్ట్రన్ క్లాసికల్లో మొజార్ట్, బీథోవెన్ ఇలాంటివి అందరివి మనం ప్రాక్టీస్ చేసే బదులు, వై నాట్ వీ క్రియేట్ ఓన్ బీథోవెన్స్ మ్యూజిక్. సో అనేది మీ మైండ్కి వచ్చినప్పుడు దెన్ యూ స్టార్ట్ క్రియేటింగ్ మ్యూజిక్. ఓకే, మ్యూజిక్ అనేది ఎవరి సొంతం కాదు, అందరం మనం ఎవరో ఒకరు మనలో ఎవరో ఒకరు క్రియేట్ చేసింది. అదేమి దేవుడు పంపల మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది. సో మనం ఊర్లలో అలా అలా పాడుకుంటూ దాన్ని నార్మల్ స్టేజ్ నుంచి ఇంకొక లెవెల్కి, ఇంకొక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి, అలా ఇండియన్ మ్యూజిక్ నుంచి వెస్ట్రన్ మ్యూజిక్కి, కార్డ్స్ అని ఇవన్నీ ఇన్వెంటెడ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. అంటే ఎక్కువ కాలం కూడా కాదు, 18th century 19th century, ఆ టైం నుంచి మొజార్ట్, బీథోవెన్ అన్న వాళ్ళు దాన్ని అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్లారు వెస్ట్రన్లో. సో ఇండియన్ మ్యూజిక్ వచ్చేసరికి త్యాగరాజ ఇట్లాగే ఇలాంటిది ఏంటంటే వోకల్స్లో అడ్వాన్స్ తీసుకెళ్లారు. ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి మన కీబోర్డ్ అనేది ఎప్పుడు కూడా వెస్ట్రనైజ్ ఇన్స్ట్రుమెంట్, ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ కాదు ఇది. సో మనకి వేరే కంట్రీస్ నుంచే మనం తెచ్చుకునేటువంటి ఇన్స్ట్రుమెంట్, మనకి హార్మోనియం ఉండేది. సో హార్మోనియం స్టైల్ కూడా ఆల్మోస్ట్ లైక్ వెస్ట్రన్ స్టైల్స్లోనే ఆ ఫింగర్స్ అన్ని కూడా అది అక్కడి నుంచి తీసుకొచ్చుకుంది తప్ప అదనేమి మన వాళ్ళు ఎడిషనల్గా చేసిందని నేను అనుకోవట్లేదు. సో బట్ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, అసలు ఇన్స్ట్రుమెంట్ అడ్వాన్స్ అవ్వడానికి మన ప్రాక్టీసే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఇందులో మీకు చెప్పేది అసలు నిజంగా గురువు కూడా అవసరం లేదు. కొంత కొంతమందికి, కొంతమంది న్యాచురల్గా వాళ్ళు ఓన్గా నేనేదో జస్ట్ ఇలా ప్లే చేస్తూ ఉంటానండి, నాకేదో వచ్చేసిందండి అట్లా అంటుంటారు. సో అది కూడా ఎట్లా వస్తుంది?
సో వాళ్ళ ఇంట్లో ఏదో ఇన్స్ట్రుమెంట్ ఉండబట్టి దాన్ని ఏదో అప్పుడప్పుడు అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయబట్టి వాళ్ళకి మెల్లమెల్లగా స్కిల్ వస్తుంది, కానీ పర్ఫెక్షన్ ఉండదు అందులో. ఎందుకంటే గురువు దగ్గర నేర్చుకునే విద్య మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది, ఎందుకంటే వీ నో ఆల్ ది టెక్నిక్స్ ఎలా అది అడ్వాన్స్ అవుతారనేది. సో ఇంట్లో నేర్చుకునేది వాళ్ళు ఏంటంటే ఏదో చిన్న చిన్న సినిమా పాటలు వాయిస్తారు, కానీ వాళ్ళకి మూవ్స్ టెక్నిక్స్ ఎలా ప్లే చేయాలి, ఎలా కంపోజ్ చేయాలి ఇట్లాంటివన్నీ తెలియదు అనమాట. సో సో మీరు మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో మీకు ప్రాక్టీస్ అనమాట. కీబోర్డ్ ఎన్ని రోజులు పడుతుంది అంటే కనుక మీకు 6 నెలలు పట్టచ్చు, 1 ఇయర్ పట్టచ్చు, 2 ఇయర్స్ పట్టచ్చు, డిపెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజుకి బిగినర్స్ ఒక 1/2 గంట సేపు చేస్తున్నారు అనుకోండి, 1/2 గంటే చేస్తాను నేను అనుకుంది, మీకు టైం 1/2 గంటే ఉంది. సో అప్పుడు మీరు ఒక 1 ఇయర్లో మహా అయితే మీరు జస్ట్ ఏదో కొన్ని స్కేల్స్ ప్లే చేయగలుగుతారు, మీడియం స్పీడ్ వరకు కొంచెం ప్లే చేయగలుగుతారు, తప్ప మరీ ఫాస్ట్ బీట్ సాంగ్స్ అంటే ప్లే చేయలేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ 1 అవర్ స్పెండ్ చేస్తాను నేను అంటే కనుక ఎస్ డెఫినెట్లీ ఒక 6 మంత్స్లో యూ కెన్ సీ ఏ వెరీ గుడ్ చేంజ్ ఇన్ యువర్ ఫింగర్స్ అండ్ ఫింగర్ స్టైల్స్. సో డైలీ 1 అవర్ చేయండి. సో డైలీ 1 అవర్ బిగినర్స్కి అనమాట అది. సో ఆఫ్టర్ 6 మంత్స్, 6 మంత్స్ వరకే అది 1 అవర్ అనేది. సో ఆఫ్టర్ 6 మంత్స్ మీరు ఎంతసేపు చేయాలి, 2 అవర్స్ చేయాలి. అంటే మీరు ఒక షెడ్యూల్ పెట్టుకోండి, పొద్దున ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్, లేదంటే నైట్ టైం పడుకునే ముందు ఒకేసారి 2 అవర్స్ చేసి పడుకోండి. సో అట్లాగా మీరు షెడ్యూల్, అంటే నాకు ఖాళీ లేదు ఈ టైప్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ నాకు టైం లేదు నేను ఆఫీస్కి వెళ్తున్నాను, సో వాళ్ళందరూ ఏం చేయాలి, ఏదైనా స్కూల్లో నేను చదువుకుంటాను ఒక హోంవర్క్ ఇస్తున్నారు, వాళ్ళందరూ ఏం చేయాలి. సో డైలీ నార్మల్ టైం అట్లీస్ట్ లెసన్స్ అన్నీ కొంచెం రిఫ్రెష్ అవుతూ ఒక 1/2 అవర్ 1 అవర్ పాటు టైం దొరికినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే సండే ఎక్కువ టైం దొరికింది, అప్పుడు మీరు ఒకేసారి 4 అవర్స్ చేయండి రోజులో, పొద్దు 2 అవర్స్, సాయంత్రం 2 అవర్స్ స్పెండ్ చేయండి ఇన్స్ట్రుమెంట్ మీద. అలాగే సాటర్డే సండే ఫ్రీ ఉంటాం, ఆ టైంలో ఎక్కువ స్పెండ్ చేయండి. ఎప్పుడు మీకు ఖాళీ ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ హాలిడే వచ్చింది, సో మీకు అట్లా హాలిడేస్ రోజు ఎక్కువ టైం స్పెండ్ చేయండి. సో బిగినర్స్కి నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు స్ట్రిక్ట్గా పాటించాలంటే మీకు కష్టంగా ఉంటుంది, అబ్బా ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఏంటి, ఇన్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్స్ మీకు వస్తాయి. సో అలా లేకుండా ఉండడానికి మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సో అది కూడా సేమ్ థింగ్ అంటే లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ అవర్స్ యువర్ స్పెండింగ్ పర్ ఇయర్. సో మీరు ఎంత ఎన్ని గంటలు దాని మీద ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా ఇన్స్ట్రుమెంట్ అనేది మీకు పట్టు అనేది వస్తుంది అనమాట. సో మీరు ప్రాక్టీస్ చేయండి బాగా, అలా డైలీ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే అంత ఫాస్ట్గా మీకు ఇన్స్ట్రుమెంట్ అనేది గ్రిప్ వస్తుంది. సో అంటే 1 ఇయర్లో మీకు వచ్చేస్తుందా అంటే ఎస్, 1 ఇయర్లో మీకు ఒక లెవెల్కి అయితే రీచ్ అవుతారు. అంటే నేను చెప్పినట్టు చెప్పాను కదా, మీకు అందరూ అన్నిట్లో టాప్ కాదు. సో మనం చేసే కొద్దీ మనలో ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ చేసిన అతని వ్యక్తికి, 2 ఇయర్స్ చేసిన వ్యక్తికి, 3 ఇయర్స్ చేసిన వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, 100%. సి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదివినోడు 10th క్లాస్ చదివినోడు ఒకటేలా అవుతాడు. సో ఇట్ డిపెండ్స్ లైక్ ఒక్కొక్క సంవత్సరం మనం ఒకటి నేర్చుకుంటూ మనం పైకి వెళ్ళి ఇవాళ మనం ఒక పొజిషన్లో ఉంటాం. సో అట్లా చదువు ఎలాగో మ్యూజిక్ కూడా అంతే. మీరు ఎన్ని సంవత్సరాలు దాని మీద స్పెండ్ చేస్తుంటారో, ఎంతెంత విషయాలు దాన్ని కొత్త కొత్త నేర్చుకుంటూ ఉంటారో, అంత ఫాస్ట్గా మీ నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అతను ఒక మీరు ఒకలా ప్లే చేస్తే, 2 ఇయర్స్ అతను ఇంకోలా ప్లే చేస్తాడు, 5 ఇయర్స్ అతను ఇంకా డిఫరెంట్గా ప్లే చేస్తాడు. సో అండ్ అగైన్ ఈ 5 ఇయర్స్ గ్యాప్ ఉండకూడదు మీకు, మళ్ళీ ఏదో నెల నేను గ్యాప్ ఇచ్చానండి, 6 నెలలు నేను గ్యాప్ ఇచ్చానండి, ఈ మధ్య నేను మ్యూజిక్ చేయట్లేదు, మళ్ళీ కొత్తగా మొదలెట్టా, మళ్ళీ కొత్తగా మొదలెడితే కొత్తగానే ఉంటుంది, అగైన్ యుల్ గో బ్యాక్. ఎందుకంటే బిగినింగ్ లెవెల్ అంటే అట్లీస్ట్ మీరు ఒక 2-3 ఇయర్స్ కదా కంటిన్యూస్గా ఇన్స్ట్రుమెంట్ స్పెండ్ చేస్తే అది మీతో పర్మనెంట్గా ఉంటుంది. అంతే తప్ప 6 నెలలు నేర్చుకొని 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చానండి అంటే మళ్ళీ 6 నెలల ఏదైతే స్టార్ట్ చేస్తారో ఆ స్టార్టింగ్ లెవెల్కి వెళ్ళిపోతారు మీరు, మహిళ కొంచెం గుర్తుంటుంది అంతే. సో కాబట్టి ఏంటంటే మీరు గ్యాప్స్ ఇవ్వకుండా కంటిన్యూస్గా ఒక 2-3 ఇయర్స్ చేయండి, ఇన్స్ట్రుమెంట్ కంప్లీటెడ్ అంతే, మీకు ఖచ్చితమైనటువంటి కంప్లీషన్ రీచ్ అవుతారు. అండ్ మరో నేను చెప్పినటువంటి ప్రాక్టీస్ మెథడ్స్ అంటే 6 మంత్స్లో 1 అవర్ చేయండి, 1 ఇయర్ పాటు 2 అవర్స్ చేయండి, అదే ఫస్ట్ 6 మంత్స్ 1 అవర్ ప్రాక్టీస్, నెక్స్ట్ 6 మంత్స్ 2 అవర్స్ ప్రాక్టీస్, ఇంకా అట్లా అలా మీరు మీరు అడ్వాన్స్ అయ్యకపోతే ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే స్పెండ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ తీసుకుంటే వాళ్ళందరూ రోజుకి 4 అవర్స్, 5 అవర్స్, మినిమం 6 అవర్స్, అట్లా 8 అవర్స్ వరకు చేసిన వాళ్ళు ఉన్నారు అందరూ. సో ఇఫ్ యూ వాంట్ బికమ్ ఏ పెద్ద గొప్ప ప్లేయర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు డైలీ 4 అవర్స్ 5 అవర్స్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. కానీ బిగినర్స్ కాదు అది, బిగినర్స్ అంటే ఒక 1 ఇయర్ వరకు ఓకే, ఆఫ్టర్ దట్ మీరు అడ్వాన్స్ అయ్యే కొద్దీ యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ అవర్స్ ఇన్ టు ఇట్, ఎందుకంటే దాని డిఫికల్టీ ఎవరు పెరిగిపోద్ది. అంటే లైక్ మీరు వెస్టర్న్ గ్రేడ్ చేయాల్సి వస్తుంది, వెస్టర్న్ గ్రేడ్ చేసినప్పుడు ఏంటంటే ఈ యొక్క 1 అవర్ 2 అవర్స్ అనే కాన్సెప్ట్ కాదు, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, మినిమం 4 అవర్స్ అన్నా మీరు స్పెండ్ చేయగలిగితే దెన్ మీరు ఒక ప్రొఫెషనల్ లెవెల్లో, ఒక ప్లేయర్ లెవెల్లో, ఒక మ్యూజిషియన్గా మీరు
తొందరగా మీరు వెళ్ళదొక్కుంటారు. లేదు నేను 1 అవర్ 2 అవర్ చేస్తానంటే అది మెటేక్ 5 ఇయర్స్ అవ్వచ్చు, 6 అవర్స్ అవ్వచ్చు, 10 ఇయర్స్ కూడా అవ్వచ్చు, డిపెండ్స్. సో మీరు ప్రొఫెషనల్ మ్యూజిషియన్ అవ్వాలంటే డెఫినెట్గా కొన్ని అవర్స్ అనేవి మీరు ఎక్కువ, మీరు ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తే అంత ఫాస్ట్గా మీకు ఇన్స్ట్రుమెంట్ అనేది గ్రిప్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.